వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు. జూన్ 2, 2014 వస్తే కుటుంబం అంతా పొలోమనూరికి ప్రమాణ స్వీకారం చేశారు. 10 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు ఆలోచన సోయి బాధ్యత లేదు, బాధ్యతారహితంగా గాలి కొదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన, ప్రతి పేరు ఇస్తా నీకు ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినా, ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడుపోయినా అంటే అది స్వతంత్ర సంస్థ, మాకేం సంబంధం అని. మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి ఎట్లా అప్లై అవుతాయి? పేపర్లు అమ్ముకున్నప్పుడేమో, పచ్చిగా దొరికినప్పుడేమో అది స్వతంత్ర సంస్థలు, నియామక సంస్థలు, ప్రభుత్వానికి ఏం సంబంధం? బాబా మడతలు ఇదే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబా మడతలు అవి మేమే చేసినాం, మేమే చేసినాం, రేవంత్ రెడ్డి మేము వంట ఉండే ఆయన వచ్చి తెడు తిప్తుండే అంటాడు. అందుకే నేను చెప్పినా కదా బయట దూడ లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని. నెక్స్ట్ గ్రూప్ 1లో 44 నుంచి 46 ఏళ్ళకి చేసినాము, అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలో తీసుకొని గతంలో 40 లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 44 ఏళ్లతో ఇచ్చిందా అని, ఈ 2 ఏళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని 46 ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాము. సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాము, ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నాను. నెక్స్ట్ సార్, సార్ కొండల్ టెన్టీవీ సార్, ఈటల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు. ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పీ ఇప్పుడు కారెక్కి వెళ్ళిపోయారు, ఆ వర్గాలకు మీరు ఏం చెప్పారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు 7 ఉన్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడివి కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాప్లింగ్ పట్టుకున్నామనిగినేమన్నా వారు అనుకుంటున్నారేమో, అట్లా లేదు. ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు వైపు పట్టుకున్నారు. రెండవది ఇంకేదో ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు, అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని, ఎవరు వాళ్ళ వాళ్ళ కేసీఆర్ కూడా అట్లాంటోడు, ఎంత తెలివి కల్లోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు, అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టు ఉన్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన, ఎందుకంటే 200,000 మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన, వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు, లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి, ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. ప్రపంచంలో ఎక్కడ అణచివేత, ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి 7 తరాలు తన ఆధిపత్యాన్ని తన రాచరికాన్ని మన మీద రుద్ది మన మీద పెత్తనం చేసి మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయిషీ చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. ఎందుకు ఆ రోజును మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, డిసెంబర్ 3
2023 కూడా అంతే ప్రత్యేకత ఉన్నది. సెప్టెంబర్ 17 1948కి ఎంత ప్రత్యేకత ఉందో, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత, ప్రాధాన్యత. ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది, అందుకే అంత ప్రాధాన్యత ఉంది. ఈ పోలిక, ఈ ప్రస్తావన అనాలోచితంగానో, లోతుగా విశ్లేషించకుండానో, అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 100 రోజుల పరిపాలనలో, ఎన్నికల కంటే ముందు దాదాపుగా 9.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాటను నేను చెప్పదలుచుకున్నాను. 7 తరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం, నిజాం సాగర్ కట్టిన, నిజాం కాలేజ్ నిర్మించిన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇచ్చిన, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్స్ కట్టిన, మోజంజాయి మార్కెట్ నుంచి అన్ని వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసిన, ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినవన్నీ నేనే ఇచ్చిన, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా నేను చేసిన కాబట్టి వారసత్వంగా మీరు బానిసలుగా ఉండాలి, వెట్టి చాకిరి చెయ్యాలి. 8వ తరం కూడా ఈ ప్రాంతాన్ని మేమే ఏలుతాం, మా వారసులే అధికారంలో ఉండాలి, ఆధిపత్యం చెలాయించాలి అని 7వ నిజాం నవాబ్ కోరుకున్నాడు. అభివృద్ధి చేసిన, సంక్షేమం అమలు చేసిన కాబట్టి ఈ ఆధిపత్యం అంతా మా చేతుల్లోనే ఉండాలి, వెట్టి చాకిరి కొనసాగాలి, కట్టు బానిసత్వం ఉండాలి, మా రాచరికంలో మీరు బానిసలుగా బతకాలి, మీకు స్వేచ్ఛ లేదు అని చెప్పి నిజాం ప్రభువులు అదే విధంగా ఆలోచనతోటి ఈ అభివృద్ధి నమూనాలను చూపించి సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తున్నానని చెప్పి రాచరికంని చలాయించాలని చూసింది. కానీ ప్రాంత ప్రజలు నిజాం సాగర్ కట్టినా, నిజాం కాలేజ్ నిర్మించినా, నిజాం ఆసుపత్రి కట్టినా, ఇట్లాంటి చాలా విషయాలు నిజాము అమలు చేసిండు అని ఉన్నా ఈ కట్టుబానిసత్వం, వెట్టి చాకరిని మేము వ్యతిరేకిస్తున్నాం, నువ్వు ఏమిచ్చినా మా స్వేచ్ఛను గుంజుకుంటే మేము ఊరుకోము